అందరికీ నమస్కారం ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ఒక నిబ్బ హ్యాండిల్ చేస్తాడు ఎవరో నిబ్బ అనుకుంటున్నారా సకల సాగం మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే ఈ సజ్జల భార్గవ రెడ్డి వాడి పేరే నిబ్బ మేము పెట్టుకున్నాం ముద్దుగా ఈ నిబ్బ వచ్చిన వెంటనే సోషల్ మీడియాని హ్యాండిల్ చేసిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ చేసిన ప్రచారం ఏంటి అంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాములు జరుగుతాయో అక్కడికి కొంతమంది 5 రూపాయస్ పేటిఎం బ్యాచ్ గల్ని పంపించి ఆ 5 రూపాయస్ పేటిఎం బ్యాచ్ ని కండువా లేపించుకుని తెలుగుదేశం పార్టీని తిట్టించడం ఇట్లాంటి ఒక చిల్లర రాజకీయం చేయడం ఈ నిబ్బ పని ఇప్పుడు ఈ మధ్య ఆర్ఎంకేఆర్ పిజి రామకేర్ పిగ్గో ఏదో ఉంది వాడు నిజంగానే పిగ్గు వైసీపీకి సంబంధించిన వాడు వైఎస్ఆర్సీపీ సానుభూతి పడు అంటే మేబీ మనం ఫేక్ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అదే విధంగా 5 రూపాయలు కక్కుతపడే బులుగు గొర్రెలను కూడా పిలుచుకోవచ్చు ఈ బులుగు గొర్రెకి కండువా వేపించి వెనకాల తెలుగుదేశం పార్టీ లోగో పెట్టించి ఫేక్ ప్రచారాలు చేస్తూ అది ప్రజల్లోకి పంపిస్తున్నాడు ఈ నిబ్బ భార్గవ రెడ్డి భార్గవ రెడ్డి అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్త మీ వైఎస్ఆర్సీపీ బులుగు జెండాను చూడడానికి కూడా ఇష్టపడ్డు తాకడానికి కూడా ఇష్టపడ్డు మీ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 5 రూపాయలు కక్కుతపడే ఎడవలు కాబట్టి ఈ రోజు మా పార్టీ కండువా వేసుకుని ఆఖరికి మా మీద అసత్య ప్రచారాలు చేయాలి అంటే మా పార్టీ కండువా మా పార్టీ జెండానే మీకు దిక్కైందని చెప్పి నువ్వే నిరూపిస్తున్నావు ఈ రోజు మీ పార్టీలోని అధికార ప్రతినిధులు చెప్పిన మీ పార్టీ జెండా వేసుకుని ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజలు చూడట్లేదు కాబట్టి మీ పార్టీకి దిక్కు దివానం లేదు కాబట్టి ఈ రోజు మా పార్టీ జెండాది చూపించి మా పార్టీ కండువాను గాపించి మీ యొక్క 5 రూపీస్ పేటిఎం గొర్రెలతో నువ్వు అసత్య ప్రచారాలు చేస్తున్నావు అందుకే నేను నిబ్బా అని పిలుస్తున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నాం నువ్వు నిబ్బా గాడివి ఇలాంటి నిబ్బా వేషాలు మానుకో